మీడియా అన్నదమ్ములకు అందరికీ నమస్కారం. ఈ భూమిపైన సూర్యభగవానుడు కిరణాలు పడిన తర్వాత వెలుగునిస్తుంది. అదే విధంగా జగనన్న గారి ఆశీస్సులు నిండుగా మెండుగా మన పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి పైన పడ్డాయి. కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని నాయకులందరూ ఇక్కడికి విచ్చేసి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అందరూ పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు పైన ఓటేసి ఇంతకు ముందు ఎన్నడూ లేని ఘన విజయాన్ని సాధించి జగన్మోహన్ రెడ్డి కానుక ఇవ్వాలనేసి మన పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు అయితేనేమి, రామచంద్రనాయుడు గారు అయితేనేమి, నారాయణ స్వామి గారు అయితేనేమి, మిథున్ రెడ్డి గారు అయితేనేమి, వేదికమైన పెద్దలు అందరూ కూడా ఈ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కష్టపడి కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఇక తెలుగుదేశానికి ఎందుకు ఓటు వేయకూడదని చెప్తున్నారంటే ఆ రోజుల్లో చంద్రబాబు కాబట్టి చంద్రబాబు నాయుడుకు ఓటు వేయొద్దని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పనబాక లక్ష్మి కూడా 15 మంత్రి చేసి ఎంపీగా పనిచేసి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయకుండా ఈరోజు ఇక్కడ మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చిందంటే ఎలాంటి పరిస్థితులు తెలుగుదేశానికి ఓటు వేయకూడదు నేను చెప్తున్నాను. ఇంకా బీజేపీ పార్టీ ఎత్తుకుంటే మతతత్వ పార్టీ అది. ఇక్కడ ఇంతవరకు బోని కాలేదు, ఈ జిల్లాలో వాళ్ళకి ఎవరికి క్యాండిడేట్లు కాలేదు, ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీకి క్యాండిడేట్ లేరు, ఎక్కడో బయట వెళ్ళి అరువు తెచ్చుకునేసి ఒక ఆమెను ఇక్కడ నిలబెట్టమని చెప్తున్నారు. కాబట్టి దయచేసి విభజనలో ఈ తిరుపతిలోనే మోడీ గారికి మనం చేసిన ప్రమాణము ఇంతవరకు ఫుల్ఫిల్ చేయలేదు, మనకు ప్రత్యేక హోదాకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, ఫైనాన్స్గా ఏమీ చేయలేదు. కాబట్టి బీజేపీ పార్టీకి ఓట్లు వేయద్దని నేను చెప్తున్నాను. ఈ రెండు కనుమరుగైపోతున్నాయి. తర్వాత ఇప్పటికే కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీకి కూడా మీరు ఓట్లు వేయొద్దండి. అన్ని విధాల అందరికీ నచ్చిన వ్యక్తి గురుమూర్తి గారు. మనం ఎంతో కష్టపడి, మీకు అందరికీ తెలుసు, ప్రపంచంలో అందరూ చూస్తారు తిరుపతి ఉప ఎన్నికల గురించి. మనం రేపు పొద్దున్నే ఇక్కడ మాధవ్ ఉన్నాడు, గోరెడ్ల మాధవ్, మిథున్ రెడ్డి లోపల ఉన్నాడు, మేమందరూ కూడా ఈ గురుమూర్తి డాక్టర్ మూరి గురుమూర్తి గారిని జగన్మోహన్ గారి ఆశీస్సులతో అఖండ విజయంతో గెలిపించి సుమారు 5 లక్షల నుండి 6 లక్షల వరకు ఓట్ల మెజారిటీ గెలిపించి పార్లమెంట్కు తీసుకొని పోయే భాగ్యము మాకందరికీ, మా పార్టీకి మీరు గెలిపించాలనేసి ఈ తిరుపతి నియోజకవర్గంలోని అందరికీ చేతులు జోడించి నమస్కారం చెప్తున్నాను. తర్వాత మీకు చంద్రబాబును గురించి చెప్పలేదు, ఆయన ఎప్పుడైనా నిజం చెప్తే కానీ తలకాయ 100 బద్దలు అయిపోతుందనేసి నిద్ర లేచినప్పుడు సాయంకాలం వరకు 100 అబద్ధాలు చెప్తూనే ఉంటాడు. 35 ఏళ్ళు ఆయన ప్రాతినిధ్యం వహించాడు కుప్పం. మీరు వెళ్ళి చూడండి, కుప్పం ఇంతవరకు అభివృద్ధి కాలేదు. నిన్న కాక మొన్న జరిగిన ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో అయితేనే మేము, తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు అయితేనే మేము, అప్పుడు 87 ఇప్పుడు మళ్ళీ జరిగిన లేదు 90% కూడా మేము విజయం సాధిస్తామని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. అట్లా సాధించకపోతే మమ్మల్ని అడగండి, మీకు మళ్ళీ సమాధానం చెప్తాను. కాబట్టి మీరు దయచేసి వేరే పార్టీలకు ఓట్లు వేయనికుండా మీడియా మిత్రులకు, సోదరులకు, అందరి అన్నదమ్ములకు నమస్కారం చెప్తున్నాను. మా పార్టీని మీరందరూ కూడా ఆశీర్వదించి, జగన్మోహన్ని ఆశీర్వదించి, ఆయన ఆశీస్సులు నిండుగా మెండుగా ఉన్న మన గురుమూర్తి డాక్టర్ గురుమూర్తి గారిని అఖండ విజయంతో గెలిపిస్తానని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో వేరే పార్టీకి ఓట్లు వేయద్దని మనవి చేసుకుంటున్నాను. జై జగన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.